రెండు వేల ఇరవై వైరస్ నామ సంవత్సరంగా మారిపోయింది ఇప్పటికే ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ఊపిరి సలపకుండా చేస్తోంది దాదాపుగా మూడున్నర కోట్ల మందికి సోకిన ఈ వైరస్ పది లక్షల మందికి పైగా ప్రాణాలను హరించింది అగ్రరాజ్యాలతో పాటుగా ప్రపంచ దేశాలను వణికిస్తోంది ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి ఉపాధి ఉద్యోగావకాశాలు దెబ్బతిన్నాయి విద్య వైద్య వ్యవస్థ అతలాకుతలమైంది ఇలా రెండు వేల ఇరవైని ఈ చైనా వైరస్ చీకటి సంవత్సరంగా మార్చేసింది ఇది చాలదన్నట్లుగా చైనాలో మరో వైరస్ ఇప్పుడు బెంబేలెత్తిస్తోంది అంతేకాదు ఇది భారత్లో ఎక్కువగా ప్రబలేందుకు అవకాశం ఉందంటున్న శాస్త్రవేత్తల హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి క్యాట్క్యూ వైరస్ షార్ట్కట్లో దీన్ని సీక్యూవి అని పిలుచుకునే ఈ వైరస్ ఇప్పుడు చైనాను వణికిస్తోంది ఇప్పటికే అక్కడ కొన్ని వేలాది మంది ఈ వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది చైనా నుంచి భారత్కు ఈ వైరస్ ముప్పు పొంచి ఉందని తాజాగా ఐసీఎంఆర్ హెచ్చరికలు జారీ చేసింది క్యాట్క్యూ వైరస్ దాడికి సిద్ధంగా ఉందని తెలిపింది క్యూలెక్స్ జాతి దోమలు పందులను ఈ వైరస్ వాహకాలుగా మార్చుకుంటున్నట్లుగా చైనా తైవాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఇప్పటికే వెల్లడైంది భారత్లోనూ పందుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది క్యూలెక్స్ జాతి దోమల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎనిమిది వందల ఎనభై మూడు సీరం నమూనాలను సేకరించి వాటిని పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరీక్షించారు ఈ సందర్భంగా రెండు నమూనాల్లో క్యాట్క్యూ వైరస్ను తిప్పికొట్టే ఐజీజీ యాంటీబాడీల జాడను కూడా గుర్తించారు ఈ వైరస్ ప్రస్తుతం ఎంతమందిలో ఉంది అనేది తెలియాలంటే మరికొన్ని నమూనాలను పరీక్షించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు ఈ వైరస్ వల్ల మలేరియా డెంగ్యూ వంటి జ్వర సంబంధిత అనారోగ్యంతో పాటుగా మినింజైటిస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది అలాగే చిన్నపిల్లల్లో పెడియాట్రిక్ ఎన్సెఫలైటిస్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని పేర్కొన్నారు మనుషులతో పాటు పందులు ఇతర జంతువుల నుంచి కూడా శాంపిళ్లను సేకరించారు తెలిపారు భారత్ లో క్యూలెక్స్ దోమల బెడద చాలా ఎక్కువ క్యాట్ క్యూ వైరస్ ప్రధాన వాహకాలు ఈ దోమలే దీంతో మన దేశంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు పందులను కుట్టిన తరువాత ఆ దోమలు మనుషుల్ని కుడితే ఈ వైరస్ మనుషుల్లో కూడా ప్రవేశిస్తుంది అందువల్ల ఇంటి పరిసరాల్లో దోమలు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు అలాగే వీధులు కాలనీల్లో చెత్తాచారం లేకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తదనుగుణంగా ప్రజలు కూడా నడుచుకోవాలని చెబుతున్నారు భారత్లో ఇప్పటికే కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది దానికి తోడు సీజనల్ వ్యాధుల కాలం ఇది ఇది చలదన్నట్లు వీటికి క్యూ వైరస్ కూడా తోడైంది సో ప్రజలారా జాగ్రత్త మీరుండే చోట దోమలు లేకుండా చూసుకోండి